సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భూమండలంలో తరచుగా అధర్మం పెరిగినప్పుడు అధర్మాన్ని అడిచి ధర్మ సంరక్షణ చేయడం కోసం పరమాత్ముడు తనను తాను సృష్టించుకుంటాడు. ఆ అవతారాలలో 22 అవతారాలు ఉన్నాయి అని భాగవతం చెబుతున్నది. ఈ 22 అవతారాల్లో మత్స్యావతారం, కోరమావతారం, వరాహావతారం వంటి అవతారాలన్నీ వరుసగా వచ్చాయి. వీటిల్లో 21 అవతారాలు అంశ అవతారాలు, ఒక్క అవతారం మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే భాగవతంలో ఏతేచాంశ కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని వేదవ్యాసుల వారు భాగవతంలో ప్రారంభంలోనే ప్రథమ స్కంధంలో చెప్పారు. మొత్తం భగవంతుడికి 22 అవతారాలు ఉన్నాయి. అందులో 21 అంశావతారాలు, తక్కువ శక్తితో కూడిన అవతారాలు. ఒక్క కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడే కృష్ణుడిగా దిగొచ్చాడు అని చెప్పారు. శ్రీకృష్ణుడిలో మొత్తం 16 కళలున్నాయి. ఆ షోడశ కళలతో పుట్టినటువంటి అపూర్వ అవతారం అది. తక్కిన అవతారాల్లో కొంచెం కొంచెం శక్తుల్నే పుణికిపుచ్చుకున్నాడు ఆయన. కానీ శ్రీకృష్ణ అవతారంలో ఇటు పరిపూర్ణ మానవుడిగా, రాజకీయవేత్తగా, జ్ఞానిగా, సద్గురువుగా, మహామహిమతో కూడినటువంటి వ్యక్తిగా మనకి దర్శనమిస్తాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు సరిగ్గా అర్ధరాత్రి పుట్టాడు. అందుకే ఆ రోజున శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజు పండుగగా మనం జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణుని యొక్క అష్టమి అన్నం. అసలు పూర్వకాలంలో ఒక నియమం ఉన్నది, ఏ తిథి నాడు పుడితే ఆ తిథిని జన్మతిథి అంటారు. ఇవాళ ఇంగ్లీష్లో డేట్లు ఎలా అయితే పెట్టుకుంటున్నామో పూర్వకాలంలో తిథులను పుట్టినరోజు పండుగగా జరుపుకునేవాళ్ళం. కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు. సుతుకని దేవకి నడురేయతి సుభగతి తారలును గ్రహం బులునుండన్ దితి సుతని రాకరిష్ణున్ శ్రితవదన అలంకరిష్ణు జిష్ణున్ కృష్ణున్ అని భాగవతంలో పోతన గారు అందమైన భజన రాశాడు. సుతుకని కుమారుణ్ణి కన్నది ఎవరు? దేవకి. ఎప్పుడు కన్నది? నడురేయి, సరిగ్గా అర్ధరాత్రి. ఆ సమయంలో బృహస్పతి అంటే గురుగ్రహం, శుక్రగ్రహం, కుజగ్రహం, సూర్యుడు, శని ఈ 5 ఉచ్చస్థితిలో ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉంటే పుట్టేవాడు లోకాలకి సద్బోధ చేసే గురువు అవుతాడు, జగద్గురువు అవుతాడు అని శాస్త్రం. పుట్టబోయేవాడు ఇప్పుడు అవతరించిన వాడు జగద్గురువు కావాలి గనక 5 గ్రహాలు ఉన్నత స్థాయిలో ఉండగా అర్ధరాత్రి పూట పుట్టాడు. ఆ సమయంలో రోహిణీ నక్షత్రం ఉంది, అష్టమి తిథి ఉంది అని భాగవతంలో సుస్పష్టంగా ఇటు సంస్కృతంలో వ్యాసుడు, ఇటు తెలుగులో పోతన గారు కూడా చెప్పారు. అలా పుట్టినటువంటి కృష్ణుడు అందరిలాగా చంటి పిల్లల్లా పుట్టకుండా ఒకేసారి 4 చేతులతో అందమైన నల్లని రూపంతో చంద్రబింబం వంటి ముఖంతో నడుముకి వడ్డాణంతో చేతులకి కంకణాలతో భుజకీర్తులతో చెవులకి కొండలాలతో నల్లని ఒత్తైన జుట్టుతో ఆ జుట్టు మీద మళ్ళీ కిరీటంతో కాళ్ళకి గండపెండేరాలతో చుట్టూతా 9 రకాల శక్తులు సేవిస్తూ ఉండగా పుట్టాడు ఆయన. అటువంటి అవతారానికి పరిపూర్ణ అవతారం కాబట్టి ఈరోజు అంత ప్రత్యేకంగా కృష్ణాష్టమిని మనం పర్వదినంగా నిర్వహించుకుంటున్నాం. ఎంత అద్భుతంగా రాశారో భాగవతంలో ఆ పుట్టినటువంటి ఆయన. చారు లక్షణ లక్షిత నఖపాద కుల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండు నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా విద్య ఊర్జ అవిద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పరమేశ్వరునిగాంచి అని భాగవతంలో రాశారు. అంటే పుట్టినటువంటి ఆయన శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే ఒక 9 శక్తుల చేత సేవింపబడుతున్నట్టు ఈ 9 శక్తులు అందమైన ఆడవాళ్ల రూపంలో ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తున్నాయి.
పుట్టినవాడు చూస్తే ఇంత పసిగుడ్డు నిజానికి. ఆ పసిగుడ్డు చెరసాల్లో పుట్టాడు. కంసుని యొక్క కారాగృహంలో ఎప్పటికి కూడా మధురా నగరంలో ఆ కారాగృహం మనకి దర్శనమిస్తోంది. అందులో అర్ధరాత్రి పుట్టిన ఆయన ఈ శక్తులతో కారాగారంలో సేవింపబడ్డాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి వస్తున్న కాంతి కోటి సూర్యుల కాంతి. నిజం చెప్పాలంటే ఒక్క సూర్యుడి కాంతి మన ఎదురుగుండా నిలబడితేనే మనం తట్టుకోలేం, భస్మం అయిపోతాం. మధ్యాహ్నం పూట ఎక్కడో సూర్యుడు ఉంటేనే మనం కింద ఉన్నటువంటి వాళ్ళం, తల మాడిపోయి బాబోయ్ ఉండలేకపోతున్నాం అంటున్నామే. అటువంటిది చెరసాలలో, చిన్న చెరసాలలో కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఆ కాంతికి నిజానికి చెరసాల భస్మం అయిపోవాలి, అందులో ఉన్నవాళ్ళు భస్మం అయిపోవాలి, బయట ఉన్నటువంటి కాపలా వాళ్ళు కాలి బూడిదవ్వాలి. కానీ ఆ పరమాత్మ నుంచి చంద్రుని వంటి చల్లదనం వచ్చిందట. కాంతి ఏమో సూర్యకాంతిలో ఉంది, అందులో వేడి కాకుండా చల్లదనం ఉంది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ కష్టమూ కలగలేదట. అటువంటి మహానుభావుణ్ణి నారదవదులు సేవించారు. ఆ పుట్టిన ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఎన్నో పర్యాయాలు అవతరించాను, మీ ఇద్దరికీ ఇది నేను మూడోసారి పుట్టాను. మొట్టమొదట పుట్టినప్పుడు ఈ దేవకి పేరు పృశ్ని, వసుదేవుడి పేరు సుతపుడు. ఆ జన్మలో మీకు పృశ్ని గర్భుడనే పేరుతో తెల్లని రంగుతో పుట్టాను. ఇక రెండవ జన్మలో అదితి కశ్యపుడనే పేరుతో మీరు పుట్టారు. అప్పుడు నేను మీకు అరుణవర్ణంతో జన్మించాను, అంటే ఎర్రగా పుట్టాను. అప్పుడు నన్ను వామనుడు అన్నారు, వామన అవతారం ఎత్తాను. ఇది మూడవ జన్మ. ఈ జన్మలో నల్లని వాణ్ణి అయ్యాను గనక నన్ను కృష్ణ అనే శబ్దంతో మీరంతా రేపటి నుంచి పిలవండి అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, ఇప్పుడు నల్లనైన కతంబను కృష్ణుండయ్యి అని. కృష్ణ శబ్దానికి నలుపు అని ఒక అర్థం. కృష్ణ శబ్దమునకు కర్షయతీతి కృష్ణ, ఆకర్షించువాడని అర్థం. కృష్ణుడి రూపాన్ని చూచినా, కృష్ణుడి గుణములను చూచినా, కృష్ణుడి చేష్టాలను చూసినా ఎవడైనా ఆకర్షితుడై మళ్ళీ 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 చూడాలనుకునేవారట. చిత్రం ఏమిటంటే కృష్ణుణ్ణి ఎంతో ద్వేషించే కంసుడి లాంటి వాళ్ళు, కృష్ణుణ్ణి చంపాలని నిరంతరం ఉవ్విళ్ళూరే శిశుపాలుడి లాంటి వాళ్ళు కూడా కృష్ణుని ఎదురుగడ్డా చూసినప్పుడు మాత్రం అబ్బా ఏమి రూపం అని ఆశ్చర్యపోయేవారట. శత్రువుల చేత కూడా ప్రశంసలు అందుకునేంత అందమైన రూపం కృష్ణ రూపం. అందుకనే ఈ రూపాన్ని అష్టమి నాడు మనం పూజిస్తే మనకి కూడా దివ్య శక్తులు వస్తాయి. అందుకని పూర్వకాలంలో కృష్ణుడు పుట్టినప్పుడు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణుడి పుట్టిన తిథి నాడు మహానుభావులు కొంతమంది ఆయన్ని పూజించారు. ఆ పూజా విధానాన్నే ఇవాళ వరకు మనం అనుకరిస్తున్నాం. మొట్టమొదట కృష్ణాష్టమి అనే పేరుతో పండుగను జరిపిన ఆయన పేరు గర్గ మహర్షి. గర్గుడు యాదవులకు కులపురోహితుడు. ఆయనే కృష్ణుడికి ఆ పేరు పెట్టినవాడు, కృష్ణుడికి జాతకర్మలు చేసినవాడు, కృష్ణుడి యొక్క అవతార మహిమని ప్రకటించినవాడు. గర్గాచార్యుడు ఏమన్నాడో తెలిసిన, శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారం, ఆయన పుట్టిన రోజున తెల్లవారుజామున లేవండి, స్నానం చేయండి. అంటే ఎందుకు చెబుతున్నాడంటే ఈ మాట ఒకటి రెండు సార్లు, పూర్వం నదులలో స్నానం చేసేవారు. అలా నదులలో స్నానం చేయడానికి వీలు లేకుండా రాత్రికి రాత్రి ఇంటికి నీళ్లు తెచ్చుకుని ఆ ఇంట్లో ఉన్న నీళ్లతో స్నానం చేయాల్సి ఉన్నది. తాజా నీరుతోటే స్నానం చేయాలి. అది కూడా రోజూ స్నానం చేసే పాత్రతో కాకుండా కొత్త పాత్రతో స్నానం చేయాలి. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై, సూర్యోదయ సమయానికల్లా కొత్త పాత్రతో స్నానం చెయ్యాలి. ఇది కృష్ణాష్టమి నాడు మొట్టమొదట చేయవలసిన పని. ఇప్పుడు మనకు అనుమానం లేకుండా ఏం చెప్పారంటే, ఇంట్లో మా దగ్గర పాతకాలం బకెట్లే ఉన్నాయండి, బాత్రూములే ఉన్నాయి, కొత్త బకెట్ కొనలేము, కొత్త కొండలు లేవు, కొత్త చెంబులు లేవు అనుకున్న వాళ్ళకి రాత్రి తెచ్చినటువంటి ఒక చిటికెడు పసుపు కుంకుమ ఈ నీళ్లలో కలిపితే, పసుపు కానీ కుంకుమ కానీ ఒక చిటికెడు పాత నీళ్లలో కలిపితే ఆ నీరు ఆ పాత్ర రెండు కొత్తగా కొన్న పాత్రలతో సమానం అవుతాయి. ఆ నీళ్లతో స్నానం చేయాలి. తర్వాత మన సంప్రదాయాన్ని బట్టి ఊర్ధ్వపుండ్రం కానీ లేక త్రిపుండ్రం కానీ ధరించాలి, కుంకుమ తప్పక ధరించాలి. తదనంతరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని పంచలోహాలతో కానీ లేక మట్టితో కానీ లేక పటంతో కానీ ఏర్పాటు చేసుకుని తులసీ దళాలతో తప్పక పూజించమన్నాడు. కృష్ణుడికి చాలా ఇష్టం నవనీతం. అందుకని ఆవు పాలు తోడు పెట్టి అందులో నుంచి తీసినటువంటి వెన్నని మాత్రమే ఈ పూట ఆయనకి నివేదన చేయాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, పంచదార, తేనె ఈ ఐదింటిని నైవేద్యం పెట్టినటువంటి వాడు అనుకున్న పనులు సాధిస్తాడు. తదనంతరం రాత్రికి పూర్వకాలంలో గోపాలకులంతా ఒక గొప్ప ఉత్సవాన్ని చేశారు. దాన్ని వాడు మనం ఉట్టి కొట్టుట అంటున్నాం. ఒక చిన్న పిడత తీసుకుని మట్టితో తయారు చేసిన ఒక కొండ పిడత తీసుకుని అందులో పెరుగు పోసి దానికి పైన ఒక గుడ్డ కట్టేవారు. అందులో ప్రజలందరి చేత చిల్లర నాణాలు వేయించేవారు. దీనిని ఎత్తైనటువంటి రెండు గడకర్రలకి కట్టి తాడుకు కట్టి పైకి కిందకి లాగేవారు అన్నమాట.
ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని కొట్టబోయే సమయానికి ఈ తాడు గుచ్చుకునేవాడు ఆ కొండను పైకి లేగేవాడు. ఈ పరిగెత్తుకుంటూ వచ్చినవాడు ఆ ఉట్టిని పగలగొట్టాడంటే వాడికి శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని ఆ రోజుల్లో గర్గాచార్యుల వారు ఒక నియమం చేశారు. అందుకని ఆ రోజుల్లో గోపాలకులంతా ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉత్సవం చేసేవారు. అందుకే ఇప్పటికి కూడా ఈ ఉట్టి కొట్టడం అనేది ఒక గొప్ప అద్భుతమైన సంప్రదాయంగా వచ్చింది. ఇక్కడ నుంచి ఎత్తుగా ఉన్న ఉట్టి మీదకి ఎగిరి దానిని గనక పగలగొడితే పెడతని అటువంటి వాడికి ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అసలు ఈ ఉట్టికి ఎగరలేకపోతే స్వర్గానికి ఏమి ఎగురుతాడు? అందుకని ముందు ఈ ఉట్టికి ఎగరాలన్నమాట. ఈ కొండని సంస్కృతంలో ఘటము అంటారు. ఘటము అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. కొండ, మట్టి కొండ అని ఒక అర్థం, శరీరము అని కూడా ఒక అర్థం. ఈ కొండను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు కింద పడేలా చేశాడంటే ఈ శరీరం అనే ఒక దౌర్భాగ్యాన్ని విడిచిపెట్టి ముక్తి పొందుతున్నాడు, శరీరం మీద ఉన్న వ్యామోహమును చంపుకుంటున్నాడు అని అర్థం. మానవుడై పుట్టాక వాడికి తప్పక శరీర వ్యామోహం ఉంటుంది. నేను అందంగా ఉన్నాను లేక ఇంకా అందంగా ఉండాలి అని శరీరం మీద వ్యామోహం పొందకుండా ఉండే మానవులు చాలా అరుదుగా ఉంటారట. ఈ శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టరా, అదే ఈ ఉట్టి కొట్టడంలో అంతరార్థం. ఆ కొండను నువ్వు పగలగొట్టు, శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని పగలగొట్టు అని గర్గుడు మనకు సూచన చేశాడు. కొండ పగలగొట్టడం అంటే శరీరం మీద ఎక్కువ మమకారం ఉండకూడదు. భూమి మీద పుట్టాక ఇంత సంపాదించుకుని సుఖంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ నేను, నా శరీరం, నా కుటుంబం, నా సంపాదన ఈ వ్యామోహంలోనే పడితే కొంతకాలానికి వాడు భ్రష్టుడు అవుతాడు. గనక చివరి రోజుల్లో అశాంతి తప్ప ప్రశాంతత ఉండదు గనక దీన్ని విడిచిపెట్టడానికి కొండ పగలగొట్టడం అనే ఒక సంప్రదాయాన్ని గర్గాచార్యులు వారు ఏర్పాటు చేశారు. ఈ ఉట్టు కొట్టడం చేయాలి. దాంతోపాటు శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని చెప్పారు. అందులో ముఖ్యమైనది కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురుడు, సమస్త లోకాలకి పనికొచ్చేటటువంటి వేద సారాంశాన్ని భగవద్గీత అనే పేరుతో అందించాడు. 18 అధ్యాయాలతోటి భారతంలో భీష్మ పర్వంలో నరుణ్ణి, అర్జునుణ్ణి శ్రోతగా చేసుకుని అద్భుతంగా లోకానికి ఒక గొప్ప తత్వ సందేశం ఇచ్చాడు. అసలు భగవద్గీతలో లేనిదంటే ఉన్నది, మనిషి ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా ఎంతసేపు పడుకోవాలి, ఏ పని చెయ్యాలి, దుఃఖాన్ని ఎలా దిగమింగుకోవాలి, ఆత్మధైర్యం ఎలా పొందాలి, అన్నీ అందులోనే చెప్పాడు ఆయన. పిచ్చి పిచ్చి ఆహారాలు స్వీకరించడం వల్ల వచ్చే నష్టం చెప్పాడు ఆయన. రజోగుణము, తమోగుణము, సత్వగుణం ఈ మూడు గుణాలని కూడా పెంచడానికి పనికొచ్చేటటువంటి ఆహారాలను జాగ్రత్తగా తీసుకోండి అన్నాడు. అందుకనే కృష్ణుడికి జగద్గురుడు అని పేరు. ఇక్కడ కృష్ణుడు గొప్ప సందేశం ఇచ్చాడండి. ఈ కథ వింటేనే కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజించిన సంపూర్ణ ఫలితం వస్తుందట. భూమి మీద పుట్టాక ఎటువంటి వాడైనా గురువుని ఆశ్రయించకుండా, గురువుని సేవించకుండా గొప్పవాడు కాలేడు. ఆ సత్యం లోకానికి చెప్పడానికి కృష్ణుడు బలరాముడితో కలిసి 8 వయస్సులో 8 నిండగానే కంసుణ్ణి సంహరించి కాశీ వెళ్ళి కాశీలో ఒకప్పటి అవంతీపుర నివాసి, ప్రస్తుతం కాశీలో సాందీపని అని ఒక గురువుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన అద్భుతంగా భాగవతంలో రాశారు, ఉర్విల్ మానవులెవరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదన్నుచున్ బోధించు సందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టాక వాడు ఎంత గొప్పవాడైనా, భగవంతుడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదసేవ చేసి ఆయన్ని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో విద్య నేర్చుకుని గొప్పవాడు అవ్వాలి. గురువుని పూజించకుండా, గురువుని సేవించకుండా, గురువు ద్వారా వినకుండా విద్యను నేర్చుకుంటే అటువంటి వాడు సంపూర్ణుడు కాడు అని లోకానికి చెప్పడం కోసం సర్వజ్ఞులయ్యుండి కూడా, జగద్గురువులయ్యుండి కూడా బలరామకృష్ణులు కాశీ వెళ్ళి సాందీపనిని సేవించారు. అంటే కృష్ణుడు మనకేం సందేశం ఇచ్చాడనమాట, నువ్వెంత గొప్పవాడైనా ముందు గురువుని పూజించు, గురువుని సేవించు. ఈ విధంగా బలరామకృష్ణులు కాశీ వెళ్ళి కేవలం 64 విద్యలు నేర్చుకున్నారట. ఆ విద్యను నేర్చుకోవడానికి వాళ్ళ గురువు గారికి 25 పట్టింది. ఏకంగా ఆయన 25 తన విద్యలన్నీ పూర్తి చేసుకున్నట్ట. ఆయన అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే విద్యలు నేర్చుకున్న సాందీపని 1వ క్లాసు 2వ క్లాసు చదవక్కర్లేకుండా పుట్టడంతో ఓంకారం నేర్చుకున్నవాడు, పుట్టుకతో మాటలు వచ్చినవాడు, అయినా ఆయనకి 25 పట్టింది. 25 నేను కష్టపడి నేర్చుకున్న విద్యలు నా శిష్యులు కేవలం 64 నేర్చుకున్నారంటే వీళ్ళెవరో కారణ జన్ములు అని గ్రహించాడు ఆయన. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున
నెరి ఒక్కొక్కన్న అటివినికి నేర్చిరిలేచా. భాగవతంలో అంటాడు కృష్ణ విద్యాభ్యాస ఘట్టంలో 64 విద్యలు 64 రోజుల్లో రోజు గురువుగారు పొద్దు నుంచి సాయంకాలం దాకా గొక్క తిప్పుకోకుండా చెబుతూ ఉంటే విని అప్పగించారట వాళ్ళు. మళ్ళీ ఏమండి గురువుగారు ఇంకొకసారి చెప్పరా అండి అనేవారు కాదట. అంటే ఏకాగ్ర చిత్తతో ఒక్కసారి విని అప్పగించగానే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, నాయనలారా నేను చాలామంది శిష్యులను చూశాను, మీతో పాటు కుచేలుడు అనేవాడు కూడా మా దగ్గర ఆశ్రమంలో చేరాడు, కానీ వాడికి 10 ఏళ్ల నుంచి విద్య నేర్చుకుంటున్నా, ఇంతవరకు అక్షరం ఒక్క సరిగ్గా రాలేదు. అదే మీకు 64 రోజుల్లో ఇన్ని విద్యలు వచ్చాయి, అందువల్ల నాకు ఒక గొప్ప దక్షిణ ఇవ్వండి. 7 ఏళ్ల క్రితం మా అబ్బాయి సముద్రంలో స్నానానికి వెళ్ళి మునిగి చచ్చిపోయాడు. 1 సంవత్సరం క్రితం సముద్ర స్నానం చేసి సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయిన కుమారుణ్ణి బ్రతికించి తీసుకురండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళేమన్నారు, గురువుగారు 7 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగితే వాడిని ఎక్కడ తెస్తాం అని అనకుండా ఈ క్షణమే తెస్తామని బయలుదేరి ఏకంగా యమలోకానికి వెళ్ళి యముణ్ణి, ఏమాయి మా గురువుగారు అబ్బాయిని పట్టుకొచ్చావట, పట్టుకురా మాకు అప్పగించు అని యముణ్ణి ఆజ్ఞాపించి 1 సంవత్సరం క్రితం ప్రభాస క్షేత్రంలో అంటే ఇప్పుడు సౌరాష్ట్రంలో సోమనాథలింగం అంటామే అక్కడ మునిగిపోయిన వాళ్ళ గురువుగారు అబ్బాయిని మళ్ళీ యముడి దగ్గర నుంచి తీసుకొచ్చి బ్రతికించి యథాతథంగా 7 ఏళ్ల క్రితం మునిగినప్పుడు ఏ ముక్కు ఏ చెవులు ఏ కళ్ళతో ఎలా ఉన్నాడో అలా ఉన్నవాడిని పట్టుకొచ్చి అప్పగించారు గురువుగారికి. అప్పుడు గురువుగారు అన్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది మీరెవరో. భూలోకంలో మాట వరుసకి ఎవడైనా యమలోకానికి వెళ్ళగలడా? కాలుని వీటికి జని మృత బాలకుతే నొరుల వశమే భవదీయ కృపం మేలు దొరకొనియే విశాల మగుంగాకమీయశములోకములను. యమలోకానికి వెళ్ళి చచ్చిపోయిన పిల్లవాడిని బ్రతికించి మళ్ళీ భూలోకానికి తీసుకురావటం సామాన్యుడి వల్ల అవుతుందా? ఇది మీరు మాత్రమే చేయగలిగారు. ఇప్పుడు నాకు అర్థమైంది, శ్రీకృష్ణ నువ్వు సాక్షాత్తు ఆది విష్ణువి మహావిష్ణువి నారాయణుడివి అని గుర్తించాను అంటే, లేదండి మేము విష్ణువులంకాం ఇంకో కృష్ణుళ్ళంకాం, మేమెప్పుడూ మీ శిష్యులమే అని మళ్ళీ వినయంగా అన్నట్టు కృష్ణుడు. నేను నిజంగానే అవతారమూర్తిని గురువుగారి దగ్గర అలా ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా గురువుగారు ఇది కేవలం మీ ఆశీర్వాద మహిమము అన్నాడు. ఎంత వినయం అండి ఆయన దగ్గర. అప్పుడు గురువుగారు ఆయన్ని అనేక రకాలుగా దీవించాడు, ఆయనకి కానుకలు ఇచ్చాడు, కట్నాలు ఇచ్చాడు. ఆ తర్వాత అన్నాడు కృష్ణుడు, గురువుని నేను పూజించి ఆయనకి దక్షిణ ఇచ్చిన ఈ ఘట్టం నా పుట్టినరోజు పండుగ నాడు ఉట్టి కొట్టే ముందు ఎవరు వింటారో అటువంటి వాడికి జీవితంలో ఎప్పుడూ దుఃఖ వార్త చెవిన పడదు. అంటే వాళ్ళ ఇళ్లలో పిల్లలు అకాల మరణం పొందరు, ఇళ్లలో భార్యాభర్తల మధ్యలో తగాదాలు రావడం ఇటువంటి దుఃఖ వార్తలు ఆ ఇంటిలో రావుని వరమిచ్చాడు. అందువల్లే శ్రీకృష్ణాష్టమి నాడు తప్పక ఈ ఉట్టి కొట్టే ముందు పూర్వకాలంలో ఈ కృష్ణుడు గురువుగారికి దక్షిణ ఇచ్చిన ఈ సాందీపని కథని వినిపించేవారు. ఇది ధర్మసమ్మతం అన్నమాట. 3 లేక 5 పేదవాళ్లకు అన్నదానం చేయటం చాలా మంచిది. అన్నిటికీ మించి ఈ మధ్యన స్నేహితుల దినోత్సవం జరుగుతున్నారే, అసలు స్నేహితుల దినోత్సవం కృష్ణాష్టమి. కృష్ణాష్టమి నాడే కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కృష్ణుడు వాడి దగ్గర నుంచి ఒక గుప్పిడి అటుకులు తిన్నాడు, 2 గుప్పిడి కూడా తినలేదు, ఒక గుప్పిడి ఒక పిడికెడు అటుకులు తిని కుచేలుడికి ఏమి ఇవ్వకుండా ఇంటికి పంపి ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాడు. చాలా గొప్ప ఘట్టం ఇది భాగవతంలో. కుచేలుడు 16 పిల్లలతో నానా దరిద్రం అనుభవిస్తూ భార్య చెప్పగా కొన్ని అటుకులు మూట కట్టుకుని ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఆయన దగ్గర ఉన్నటువంటి మూట ఇప్పాడు, ఒక గుప్పిడి అటుకులు తిని ఎంత బాగుందని మెచ్చుకుని ఆ రాత్రికి పడుకోబెట్టి ఆయనకి ఎన్నో సేవలు చేసి పొద్దున్నే వెళ్ళిరా అన్నాడు. ఈ కుచేలుడు నన్ను ఇంత గౌరవించాడు కానీ వెళ్ళేటప్పుడు మాట వరుసకు కూడా దారి ఖర్చులు ఇవ్వకుండా పంపించాడు, బహుశా సంపదలు నాకిస్తే ఆ సంపదల వల్ల నేను గర్వించి అహంకరించి ఆ భగవంతుడిని మర్చిపోతాననేమో, నాకు ఏమీ పైసా ఇవ్వకుండా పంపాడు అనుకుని ఇంటికి వెళ్ళాట. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన గుడిసె లేదు. కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు ఉండే ఊరిని ఇప్పుడు మనం గుజరాత్లో పోరుబందర్ అంటాం. పోరుబందర్ అని పూర్వం కుచేలపురి సుధామపురి అనేవారు. ఇప్పటికి కూడా మహాత్మాగాంధీ నివసిస్తున్న భవనానికి దగ్గరలోనే ఆ కుచేలుడి ఇల్లు ఉన్నది. అది ఒకప్పుడు సుధామపురము అని పిలువబడేది. అక్కడ కుచేల ఆలయం ఉన్నది. ఆ ఆలయ ప్రాంగణంలో పూర్వం కుచేలుడికి ఒక పాత గుడిసె, ఎందుకు పనికిరాని గుడిసె ఉండేది. ఆ గుడిసె కాస్త తీరా కుచేలుడు వచ్చి చూస్తే పెద్ద భవనంగా మారిపోయింది. కుచేలుడు తెల్లబోయాడు, ఎంత పూర్వం ఇక్కడ నా ఇల్లు ఉండేది, అది కుప్పకూలిపోతున్న తాటాకు పాక పర్ణశాల, జీర్ణమైపోయిన పర్ణశాల. ఇప్పుడు ఈ భవనం వచ్చింది, బహుశా నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడన్నా వచ్చి ఈ బిల్డింగ్ కట్టుకున్నాడా అది పడగొట్టి, ఎంత గొప్పవాడైతే మాత్రం కేవలం 10 రోజుల్లో నా గుడిసె పడగొట్టి ఇంత భవనం కడతాడని తెలబోయట.
భాగవతంలో రాశారు అక్కడ ఏం అద్భుతమైన భవనం అండి. భానుచంద్ర ప్రభాభా సమాన స్వర్ణ కాంతోపలోపల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితో ధ్యానములును ఆకాశాన్ని అంటుతున్న అపూర్వమైన భవనం, ధగధగా మెరిసిపోతున్న బంగారు భవనం అట. ఈ భవనం ఎవరిది అనుకుంటూ ఉంటే ఆయన భార్య బయటకు వచ్చి లక్ష్మీదేవిలాగా హారతిచ్చింది. ఈయన తెల్లబోయాడు, నువ్వు నా భార్యలో ఉన్నావు కానీ నీ రూపం చూస్తే ఆశ్చర్యంగా ఉంది అంటే, అప్పుడు ఆవిడ అంది, ఏమో తెలియదండి, 2 రోజుల క్రితం మన గుడిసె బదులు ఈ భవనం వచ్చింది అనగానే అప్పుడు అర్థమైంది, నా దగ్గర పీడికేడు అటుకులు తిన్నాడు, నాకేమీ అక్కడివ్వకుండా ఇక్కడ మొత్తం ఈ భవనము, ఈ భవనంలో సంపదలు ఇచ్చాడు. ఇది ఆ భగవంతుడి గొప్పతనం అనుకున్నట్ట. తన పుట్టినరోజు పండుగ నాడు తన దగ్గరకు వచ్చినటువంటి మిత్రునికి దారిద్ర్యం తొలగించి సంపదలిచ్చిన మహానుభావుడు కృష్ణుడు. అందుకే కృష్ణాష్టమి నాడు ఈ కుచేలోపాఖ్యానాన్ని శ్రద్ధతో వింటే భయంకరమైన దారిద్ర్యం తొలగుతుంది. ఏది ఆమెనా, పొద్దుటే స్నానం చేసి తులసీదళాలతో మందార పుష్పాలతో పారిజాతాలతో కృష్ణుడిని పూజించి వెన్న నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తినేవాడు, కుచేలోపాఖ్యానం విన్నవాడు, శ్రీకృష్ణుడి యొక్క నామకరణోత్సవ విషయం విన్నవాడు, సాందీపని యొక్క గురువు యొక్క వృత్తాంతం విన్నవాడు, సకల సంపదల్ని పొందుతాడు. సాయంత్రం ఇవన్నీ కూడా ఉట్టి కొట్టే ముందు వింటే అప్పుడు సంపూర్ణ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా జగద్గురుడైన కృష్ణుణ్ణి యథాశక్తిగా సేవించి తరించాలని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.